ஹலோ ஃப்ரெண்ட்ஸ், வெல்கம் டு சேனல் மாட்டா முச்சுட்டா. மெகா காம்பவுண்ட் ஹீரோ சாய் தரம் தேஜ் ரோட்டு ప్రమాదానికి గురి కావడం సినీ వర్గాల్లో ఆందోళన కలిగించింది. నిన్న శుక్రవారం హైదరాబాద్లో కేబుల్ బ్రిడ్జ్ ఐకియా రోడ్లో తన స్పోర్ట్స్ బైక్ నుంచి అదుపు తప్పి కింద పడిపోయారు సాయి ధరమ్ తేజ్. ఈ యాక్సిడెంట్లో ఆయన కుడి కన్ను ఛాతిపై బలమైన గాయాలు అవ్వడంతో అపస్మరక స్థితిలోకి వెళ్లారు. దీంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించి అపోలో వైద్యుల సమక్షంలో మెరుగైన చికిత్స అందించారు. ఆయనకు ప్రాణాపాయం లేదని ఇప్పటికీ కన్ఫర్మ్ చేసి హెల్త్ బులెటిన్ కూడా రిలీజ్ చేశారు వైద్యులు. ఇప్పుడు తాజాగా మరో హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆయన శరీరానికి అంతర్గత గాయాలేవి కాలేదని తాజా బులెటిన్లో పేర్కొన్నారు. అన్ని ప్రధాన అవయవాలు బాగానే పనిచేస్తున్నాయని, ఇంటర్నల్ బ్లీడింగ్ లాంటి సమస్యలు కూడా లేవని తెలిపారు. చికిత్సకు సాయి ధరమ్ తేజ్ పూర్తిగా సహకరిస్తున్నారని ఆ బులెటిన్లో చెప్పారు. కాగా కొద్దిసేపటి క్రితమే స్పృహలోకి వచ్చిన సాయి ధరమ్ తేజ్ కుటుంబ సభ్యులతో ఒకే ఒక మాట అన్నట్లుగా సమాచారం. ప్రస్తుతం ఐసీయూలో ఉన్న సాయి ధరమ్ తేజ్ దగ్గరికి కుటుంబ సభ్యులకు కూడా డాక్టర్లు అనుమతి ఇవ్వడం లేదు. కేవలం వీడియో కాల్లో ఆయన చూపిస్తున్నారని తెలుస్తుంది. అయితే కుటుంబ సభ్యులతో వీడియో కాల్లో నొప్పిగా ఉంది అని ఒకే ఒక మాట మాత్రమే సాయి ధరమ్ తేజ్ అన్నారని సమాచారం. ఆసుపత్రిలో ఉన్న సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలని యావత్ సరీ లోకం కూడా కోరుకుంటుంది. మీరు కూడా త్వరగా సాయి ధరమ్ తేజ్ కోలుకోవాలని కోరుకుంటే గెట్ వెల్సన్ అని కమెంట్ బాక్స్ లో తెలియజేయండి. మాటా ముచ్చట ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే ఎర్రటి గంట బెల్ ని కొట్టడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.